రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ నుంచి సలహా మండలి నిర్ణయాలను రాష్ట్ర సలహా మండలి వరకు తీసుకెళ్లి పరిస్కారం చేసే దిశగా కృషి చేస్తుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు వ్యాపార సలహా మండలి సమావేశం కలెక్టర్ కార్యాలయంలోని కమిటీ చైర్మన్ పాలేరు రామచంద్రరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. విజయనగరం పశ్చిమ గోదావరి జిల్లా దొంగలో ఇటీవల టమాటా మామిడి పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో న్యాయం జరిగిందని అదే విధంగా ప్రస్తుతం జిల్లాలో కరువు సమస్య తీరడంతో పాటు వర్షాలు బాగా పడటంతో వరి పంట కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారని గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. ఈ సందర్భంగా హాజరైన చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయాన్ని పండుగగా తీర్చిదిద్దుతున్నారని జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు 940 ఉన్నాయని ఈ రైతు భరోసా కేంద్రాల పరిధిలో ప్రతి నెల మొదటి శుక్రవారం రైతుల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించాలని అందులో ముఖ్యమైన అంశాలను సలహాలను క్రోడీకరించి మండల స్థాయిలో రెండవ సమావేశం నిర్వహించాలని ఆయన అన్నారు. తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చర్చించాలి ఈ ఫార్మర్ మెంబర్స్ డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న అడ్వైజరీ బోర్డ్ ఫార్మర్స్ అందరూ కూడా చర్చించాలి అంటే మీకు కూడా గౌరవ కలెక్టర్ గారి కేసీ గారికి మన గౌరవ చిత్తూరు శాసన సభ్యులు శ్రీనివాసులు గారికి అదేవిధంగా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి జిల్లాలో దీంట్లో మెంబర్గా ఉన్న అన్ని శాఖల జిల్లా అధికారులకు ఇతర అధికారులకు నాకు నమస్కారం. ముఖ్యంగా వ్యవసాయం రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో ఒక అడ్వైజరీ బోర్డు ఏర్పరిచి ఆ అడ్వైజరీ బోర్డు కూడా ఏ విధంగా ఫంక్షన్ చేయాలా ఏ విధంగా వాళ్ళ మీటింగ్కి పెట్టుకోవాలా అనేది కూడా వాళ్ళే దిశానిర్దేశం చేసినారు. దీని బట్టి అదేకాకుండా ప్రతి గ్రామ సచివాలయాలకు ఒక ఆర్బిటర్ స్థాపించారు. ఆర్బిటర్ స్థాపించి ఒక అగ్రికల్చర్ ఎస్టేట్ పెట్టారు. అగ్రికల్చర్ ఎస్టేట్ పెడితే గ్రామం అంటే ఒక చిన్న స్థాయిలో ఉంటే పంచాయతీ వాళ్ళు ప్రతి రైతుని కలయికి వాళ్ళ రైతులకు ఏం సమస్యలు ఏం చేయాలా ఎప్పుడు వాళ్ళకి ఎరువులు వస్తాయి వాళ్ళకి ఎప్పుడు ఎరువులు పంపిణీ చేయాలా విత్తనాలు పంపిణీ చేయాలా అనే ఉండగా జేడి అగ్రికల్చర్ గారికి నా ఒక హామీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు